సైబర్ నేరాలపై విద్యార్థులను అప్రమత్తం చేసిన పోలీసులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు ప్రభుత్వ పాఠశాలల సమస్యలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెరవతో సత్వరమే పరిష్కారం చేస్తామని మీడియాతో విద్యార్థుల నాయకుల వెల్లడి పెర్కిడ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో దాడి విషయంపై ఎస్హెచ్ఓ సైదేశ్వర్ సమీక్ష సమావేశం వేల్పూర్ మండలం మోతే గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం చెట్టును ఢీకొన్న కారు భీమగల్ మండలం పిప్రి బాచన్పల్లికి చెందిన ఇద్దరు యువకుల మృతి సంవత్సర కాలంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎన్నో అభివృద్ధి చేశామని ప్రజా ప్రతినిధుల సహకారంతో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపుతామని ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆమె నామినేషన్ వేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గంప గోవర్ధన్ షకిల్ దగ్గరుండి ఆమెకు నామినేషన్ వేయించారు నామినేషన్ అనంతరం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం ప్రజా ప్రతినిధుల ఓట్ల వల్ల తాను గెలిచి సంవత్సరంలో అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు సీఎం కేసీఆర్ పరిపాలనలో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు తనకు ప్రతి అభ్యర్థి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆయా మండలాల ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం పార్టీ ఇచ్చినందున ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇదివరకు ఒకసారి పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మన స్థానిక సంస్థల సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఓటేసి మెజారిటీతో గెలిపించడం జరిగింది మరి ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం చేపట్టడం జరిగింది మళ్ళీ ఒకసారి గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని వేసినటువంటి నామినేషన్ని జయప్రదం చేసే విధంగా స్థానిక సంస్థల సభ్యులైనటువంటి వారందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను విద్యార్థి సంఘాల నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని గత 2 నెలల క్రితమే సమస్యలు ఉన్న ప్రభుత్వ పాఠశాల నివేదిక ఎమ్మెల్యే తీసుకుని వాటికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు షాహిద్ అన్నారు పట్టణంలోని పెరికిట్ ప్రభుత్వ పాఠశాలను టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆందోళన చేయడం సరికాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల సమస్యల వివరాలు గత 2-3 నెలల క్రితమే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెప్పించుకుని నిధుల విషయంలో ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని అన్నారు రానున్న రోజుల్లో పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చేయడమే ఆయన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ఎన్నో పాఠశాలల్లో భవనాలు సైతం లేకపోవడంతో ఎమ్మెల్యే ప్రత్యేక చెరవతో భవన నిర్మాణాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు విద్యార్థి సంఘాల నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు మీరా శ్రావణ్ వెంకట్ సాహెబ్ ఐమాన్ రోహిల్ అదిల్ సంపత్ అజయ్ తదితరులు పాల్గొన్నారు తను ఎవరు అదులను చేయక ముందు విద్యార్థి సమస్యలు ఉండద్దు నియోజకవర్గంలో అని ఆయన 6 నెలల ముందే ఎస్టిమేషన్లు తెప్పించుకోవడం జరిగింది పూర్తిగా విద్యార్థి సమస్యలపైన విద్యారంగంలో కానీ ఎటువంటి సమస్యలు లేకుండా సహకరిస్తానని ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో ఆశన్న గారి జీవన్రెడ్డి గారి అధ్వర్యంలో ఆర్మూలో అన్ని రంగాల్లో అన్ని స్కూల్స్లో కానీ అన్ని విద్యార్థి సంస్థల్లో కానీ పూర్తిగా న్యాయంగా తన విద్యార్థుల కోసం పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్యే గారు పూర్తి చొరవతో ఉన్నారు అందుకే మేము తెలియజేయడం ఏంటంటే ఆర్మూర్లో విద్యార్థి సంఘ అంటే విద్యార్థి సంఘాలు ఆర్మూరు విద్యా రంగానికి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవడం లేదని నిన్న ఆందోళన చేయడం జరిగింది ఇది కరెక్ట్ కాదు దీన్ని ఖండిస్తున్నాం మేము పూర్తిగా ఆర్మూర్లో ఉన్న ప్రతి పాఠశాలలో కానీ ప్రతి విద్యా సంఘం
अंदर एवरू चपक मुदे तुम प्रत्येक वेली अंदर अन्नी स्कूल मरी తీసుకోవడం జరిగింది ఈ రానున్న రోజుల్లో పూర్తిగా అన్ని సమస్యలు లేకుండా పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది ఏదైతే విద్యార్థి సంఘ సంస్థలు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే జీవన్న గారి క్యాంపస్ ని ముట్టడించారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ప్రతి పాఠశాలను మేము తనిఖీ చేయడం జరిగింది మేము ఏమైనా మౌలిక సదుపాయాలు ఏదైనా లోటు ఉందా అని చెప్పి చూడడం జరిగింది आर्मूर పట్టణంలోని రెండో వార్డులో స్థానిక కౌన్సిలర్ కాందే సంగీత ఆధ్వర్యంలో కార్మిక చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణ కార్మిక శాఖ అధికారి మనోహర్ హాజరై ప్రజలకు కార్మికులకు అవసరమయ్యే పథకాల గురించి చట్టాల గురించి వివరించారు అనంతరం కౌన్సిలర్ సంగీత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కార్మికుల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కాలనీవాసులు తదితరులు ఉన్నారు आर्मूर मुनिसिपल परिधिलोनी पेरकीट प्रभुत्व पाठशालल्लो उपाध्यायुडिपै स्थानिक कौन्सिलर्पै दाडुलकु पाल्पडिन वारिपै चर्यलु तीसुकोवालनि प्रभुत्व पाठशालल्लो एसएमसी कमिटी आध्वर्यंलो समावेशं निर्वहिंचारु ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎస్హెచ్ఓ సైదేశ్వర్ హాజరయ్యారు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారితో ఉపాధ్యాయునికి కౌన్సిలర్కు క్షమాపణ చెప్పించాలని పిఆర్టీ నాయకులు విటిసి సభ్యులు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు ఉపాధ్యాయులపై దాడులను ప్రోత్సహిస్తే రానున్న కాలంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు అదేవిధంగా స్థానిక ప్రధాన ఉపాధ్యాయుడిపై సైతం విటిసి సభ్యులు పిఆర్టీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు అనంతరం బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు ప్రోత్సహించకుండా దాడులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సీతయ్య మాట్లాడుతూ దాడులకు పాల్పడిన వారి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడడం జరిగిందని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పిఆర్టీ నాయకులు ఉపాధ్యాయులు పోలీసులు బీజేపీ నాయకులు విడిసి సభ్యులు తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు ఇన్ని స్కూల్స్ ఉన్నాయి మన మండలంలో ఎక్కడ కూడా ఇలాంటి ఇష్యూస్ జరగలేదు ఉర్దూ సమస్యతో ఒక ఇష్యూ జరిగింది మళ్ళీ జరగకుండా చర్య తీసుకుందాం మన టీచర్స్ అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చెప్తున్నాను మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఆర్మూర్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు విఘ్నేష్ మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలో అక్రమాలకు పాల్పడ్డ ప్రొఫెసర్లపై సమగ్ర విచారణ జరిపి వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు 2020లో అక్రమ పద్ధతుల్లో పదోన్నతులు పొందిన వారిపై పాలక మండలి చర్చించి అర్హత కలిగిన నూతన పాలక మండలి ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ అభివృద్ధిపై శ్రద్ధ వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నాగరాజు నాయకులు తదితరులు ఉన్నారు విశ్వవిద్యాలయం 2006లో ప్రారంభమైంది ప్రారంభమైనప్పటి నుండి ఇవాళ తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమాలకు తావు లేకుండా పోయింది దాంతో పాటుగా ఏదైతే అక్రమంగా నియమించబడ్డారో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి దాంతో పాటుగా అర్హతలు లేని ఎవరైతే ప్రొఫెసర్లు ఉన్నారో వారి మీద కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే అర్హతలు లేని వారు ఇవాళ ఏ విధంగా విద్యార్థులకు న్యాయం చేస్తారని ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది కాబట్టి ఏదైతే వాళ్లపైన అక్రమ ఆరోపణలు ఉన్న వారిపైన మీరు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం దాంతో పాటుగా ఏదైతే అక్రమ పదోన్నతులు 2020లో అక్రమ పదోన్నతులు జరిగినాయి దానిపైన కూడా కలంకసంగంగా ఇవాళ ఎంక్వైరీ కమిటీ వేయించి ఏదైతే అక్రమ పదోన్నతులు జరిగినాయో వాటిపైన కమిటీ వేయాలి దాంతో పాటుగా ఈ నెల 27న జరిగే ఈసీ కమిటీ సమావేశంలో ఎజెండాలా చేర్చి దీనిపైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఉన్నత అధికారులు దీనిపైన చర్చించాలి చర్చించి విద్యారంగంలో జరుగుతున్న లొసుగులపైన
మాట్లాడాలని ఎస్ఎఫ్ఐ వీరిని అడుగుతుంది. దాంతో పాటుగా ఆ అర్హత లేని క్లాస్ టూ పాలక మండలిని రద్దు చేయాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ విశ్వవిద్యాలయం యూనివర్సిటీస్ యాక్ట్ 1991 చట్టం ప్రకారం నలుగురిని ఇవాళ ఇండస్ట్రీ, ట్రేడ్, కామర్స్, లీగల్ అడ్వైజర్ ఇలాంటి రంగాల నుండి నిపుణులను కేటాయించాలి. కానీ ఇవాళ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇద్దరు లీగల్ అడ్వైజర్ గా ఏ విధంగా నియమిస్తారని ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది. దాంతో పాటుగా ఏదైతే నలుగురు ఉన్నత వర్గంకి చెందిన వాళ్ళు ఉండడం, దాంతో పాటుగా ముగ్గురు ఒకే వర్గానికి చెందిన వారికి ఇవాళ పాలక మండలిలో చోటు కల్పించడం వల్ల ఏదైతే బడుగు బలైన విద్యార్థులకు ఏ విధంగా విద్య అందుతుంది అనేది ఇవాళ దారుణమైన పరిస్థితి. కాబట్టి ఈ అన్నిటిపైన ఈసీలో చర్చించి వీరందరిపైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని, దాంతో పాటుగా అధికారులను హెచ్చరిస్తుంది. జాతీయ విద్యుత్ బిల్లు రద్దు చేయాలని, రైతులు పండించిన పంటకు మద్దతు ధర గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న హైదరాబాద్లో జరిగే రైతు ధర్నాను విజయవంతం చేయాలని ఏకెంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ధర్నాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏకెంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రాష్ట్ర నాయకులు దేవరా మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు మద్దతు ధర గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని, అదేవిధంగా జాతీయ విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, నిర్వహించే ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ సంవత్సర కాలంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించిన రాకేష్ తికాయత్ ఈ ధర్నాకు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏకెంఎస్ నాయకులు ముత్తెన్న, గంగారాం రాజన్న, ఠాగూర్ గంగాధర్, మనోజ్, రమేష్ తదితరులు ఉన్నారు. రైతు నాయకుడు రాకేష్ తికాయత్ ఆదరేసవను. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును వెంటనే వాపస్ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును వెంటనే వాపస్ తీసుకోవాలి. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర, మద్దతు ధర, గ్యారంటీ చట్టం జోలీ పోలేదు, దాని ఊసే లేదు. అట్లాగే దేశ ప్రజల యొక్క నడ్డు విరిచి రక్తాన్ని పిండే జాతీయ విద్యుత్ బిల్లుని అసలు ఉపసంహరించుకుంటారనే మాటనే మాట్లాడలేదు. ఈ రెండింటిని కూడా పార్లమెంట్ లో ఆమోదించాలని, ఈ రోజు జాతీయ బిల్లును కూడా ఈ రోజు ఉపసంహరించుకోవాలని, అమరులైన రైతు కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని కుటుంబానికి, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ రేపు 25వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించబడతా ఉంది. అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో, అదే విధంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో 25వ తేదీన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత ఇంకా 2 బిల్లులు కూడా అదే విధంగా. ఆర్మూర్ పట్టణంలోని బ్రిడ్జిపై కోకాల విషయంలో స్థానిక కౌన్సిలర్ వనం శేఖర్ ను అనవసరంగా లాగుతున్నారని ఎరుకల గిరిజన సంఘం సభ్యులు కాలనీవాసులు ఆందోళనకు దిగారు. టాక్సీ స్టాండ్ సభ్యులకు ఎరుకల గిరిజన సంఘం వారి మధ్య వాగ్వాదం నెలకొంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా ఎరుకల గిరిజన సంఘం సభ్యులు మాట్లాడుతూ కోకాలతో ఎటువంటి సంబంధం లేకున్న తమ కౌన్సిలర్ను అనవసరంగా ఇందులోకి లాగి రాద్ధాంతం చేస్తున్నారని, ఇకపై తమ కౌన్సిలర్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ ఇరిగేషన్ స్థలంలో గత కొద్ది సంవత్సరాలుగా కాళ్లు పెట్టుకుంటే ఎటువంటి తప్పు లేదని, కేవలం ఒక కోక బతుకు తెరువు కోసం పెట్టుకుంటే తనపై రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. బీటెక్ చదువుకున్న తాను ఎటువంటి ఉద్యోగం లేక ఇడ్లీ సెంటర్ నిర్వహణకు కోకాలను ఏర్పాటు చేస్తే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలానే ఇబ్బందులకు గురి చేస్తే కోకాల ముందు ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు.
చేతికి వచ్చిన కొడుకులు అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అమ్మ కొంచెం పని ఉందని చెప్పి ఇద్దరు దోస్తులతో బయటకు వెళ్లి అనంత లోకాలకు వెళ్లారు. ముగ్గురు స్నేహితులు కావడంతో సోమవారం హైదరాబాద్ నుండి వచ్చిన వీరు కలిసి సరదాగా ఆర్మూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మనోజ్ తండ్రికి చెందిన కారులో సోమవారం రాత్రి ఆర్మూర్కు బయలుదేరారు. పల్లె భరత్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. డిగ్రీలు పూర్తయి తమను ఆదుకుంటారని సంతోషపడుతున్న తరుణంలో ప్రమాదం రూపంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో పిప్రి బాజన్పల్లి గ్రామంలో విషాద ఛాయలు నింపాయి. ప్రమాదానికి కారు అతివేగమే కారణమా లేదా ఏదైనా వాహనం ఢీకొట్టిందా అనే అంతుచిక్కని వ్యవహారంగా మారింది. పోలీసుల విచారణలో కారణాలు తెలిసే అవకాశాలున్నాయి. కాగా స్టూడెంట్ మనోజ్ మృతదేహాన్ని నెల్లూరులోని వారి స్వగ్రామానికి తీసుకెళ్లగా శెట్టి శ్రావణ్ అంత్యక్రియలు బాజన్పల్లిలో నిర్వహించారు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ మరియు యంగ్స్థాన్ సంయుక్త కార్యక్రమమైన సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమ్గల్ ఎస్ఐ ప్రభాకర్ సైబర్ అంబాసిడర్గా వర్ష శ్రీకాంత్ అనే ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రభాకర్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ నేరాల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండడంతో పాటు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు సూచించాలని చెప్పారు. మొబైల్కు వచ్చిన మెసేజ్లు లింకులు ఓపెన్ చేయడం కానీ ఏటీఎం కార్డులకు సంబంధించిన పిన్ నెంబర్ గుర్తు తెలియని వ్యక్తులకు చెప్పడం కానీ ఫోన్ గురించి ఏమీ తెలియని విద్యార్థులు గూగుల్ పే ఫోన్పే లాంటివి వాడితే వచ్చే అనర్థాల గురించి విద్యార్థులకు సూచించారు. ప్రతి తల్లిదండ్రి విద్యార్థుల విషయంలో కూడా సరైన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రమేష్, సర్పంచ్ సంజీవ్, ఎస్ఎంసి చైర్మన్ లింబాద్రి, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. వరి కొనుగోలు వేగంగా జరపాలని కోరుతూ భీమ్గల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బెజోరా గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటి వరకు కేవలం 20% వరి కొనుగోలు జరిగాయని అధికారులు స్పందించి వరి కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. నగదు కూడా త్వరితగతిన ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. రైతులందరూ కలిసి ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాము. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి క్వింటాల్కు 3 కిలోలు కట్ చేస్తున్నారు. దీన్ని రైస్ మిల్ వాళ్ళు అంటే సొసైటీ వాళ్ళు అంటే రైస్ మిల్ వాళ్ళు, ఈ విధంగా రైతులు అనేక మంది బాధలు పడితే దీని గురించి మరియు ధర్నా చేసి మన ఎంఆర్ఓ సార్కు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిబంధనల ప్రకారం పాడి తీసుకురండి. దానికి సంబంధించి ఎటువంటి కడత కూడా అలౌ చేయట్లేదు కాబట్టి మీరు నాణ్యత ప్రమాణాలు పాటించి సరైన ధాన్యాన్ని తీసుకురండి, సరైన ధర మద్దతు ధర పొందండి అని చెప్పి కోరుతాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్. దగ్గర నుండి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సైబర్ నేరాలపై విద్యార్థులను అప్రమత్తం చేసిన పోలీసులు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు, ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చొరవతో సత్వరమే పరిష్కారం చేస్తామని మీడియాతో విద్యార్థుల నాయకుల వెల్లడి. పెర్కిడ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో దాడి విషయంపై ఎస్హెచ్ఓ సైదేశ్వర్ సమీక్ష సమావేశం. వేల్పూర్ మండలం మోతే గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం, చెట్టును ఢీకొన్న కారు. భీమ్గల్ మండలం పిప్రి బాచన్పల్లికి చెందిన ఇద్దరు యువకుల మృతి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.